కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రి అస్పరి మండలం చికిలి గ్రామానికి చెందిన వీరన్న గ్రామంలో వార్డ్ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో తమ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఆ చర్యకు వీరన్నను బాధ్యుణ్ణి చేసి వీరన్నపై ఆ ఇంటి వారు ఐదుగురు కలిసి ఒంటరిగా చూసి అదే పనిగా ఇష్టం వచ్చినట్టు గొంతు మీద కాలు వేసి చంపే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డ వీరన్న ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేస్తామని బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు తెలియవచ్చింది. ఆయుధం దాకా వాళ్ళ తమ్ముడు తమ్ముని కొడుకులు అన్న కొడుకులు తమ్ముడు ఐదు మంది వచ్చి నీ వల్లే మా బాబాయ్ ఇట్లా ఆయుధం చేస్తున్నాడు నువ్వే చేసి వచ్చి నైట్ కట్టే ఆ టైంలో కొట్టి మాకు ఫోన్ చేసినారు సార్. ఎక్కడ ఉంటుంది కొట్టేస్తుంది? ఈయన ఊర్లో నుంచి వస్తున్నాడు తెలియదు సింగిల్గా వస్తున్నాడు వస్తున్నాడు ఆయన చూసుకొని ఒకడిని చూసుకొని ఐదు మంది కలుసుకొని కొట్టి మాకు ఫోన్ చేసి వేరే వాళ్ళు మాకు ఫోన్ చేసినారు మీ వాడిని అడుగు కొట్టి పారేసినారు అందరూ ఆడే ఉన్నారు సార్ కొట్టి వాళ్ళు కావాలా వాళ్ళు వచ్చిన వరకు ఇటు పెట్టి సంబేసం సుఖం లేదు సార్. హాస్పిటల్ పోవాలంటే సార్ చైన్ అన్నాడు పెద్ద హాస్పిటల్ ఆ టైంలో మేము చేయలేదు సార్. ఫోన్ ఎక్కడ పడుతుంది పొద్దున్న దొరికింది చాలా హీనంగా కొట్టినారు సార్ పొద్దున్న మాత్రం పొద్దున్న కాల్ పెట్టి చంపేస్తాం చంపేస్తాం అంటున్నాం ఇది సార్ మా ప్రాబ్లం వల్ల మేము సఫర్ అవుతుంటే వాళ్ళు మమ్మల్ని అన్నారు ఇంటి పక్కన ఇల్లే సార్ అనుమన్న సార్ చిన్న అనుమన్న పాయిజన్ తీసుకునింది వాళ్ళ అన్న కొడుకులు ఇద్దరు తమ్ముడు తమ్మన కొడుకులు ఇద్దరు సార్ ఐదు మంది కొట్టినారు మేడం వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది మేడం ఏదన్నా మేము మీ వన్ ఉండి మేము బాధకుని మాట్లాడారు సార్. కేసు ఎవరు పర్టికులర్ సరిగ్గా వాళ్ళ పైన మాకు ఎక్కడ మా ఊరు చాలా బాధ మీద అయిపోయింది సార్ కానీ వాళ్ళ మీద పెట్టింది ఇంకేమైనా మాకేమైనా వాళ్ళే కారణం సార్. ఒకవేళ వాళ్ళు ఏమంటారో నీ వల్ల అంటే మా వాళ్ళ మా ఊరి వల్ల అయితే ఏం కాదు సార్. అంటే మీరు ఏమైనా ఆస్తి తగ్గాలి కానీ భూమి తగ్గాలి వాళ్ళు కొట్టి మీ వండి ఇట్లా చాలా ఈనంగా కొట్టినారు సార్ కానీ వాళ్ళ పైన మాత్రం మాకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మాకు వీడియో ఏదైనా ఒకటైతే ఆమె ఇప్పుడే సార్ ఉండదు మేము వేరే ఉండే పెళ్ళి కాలేదు పెళ్ళి పెళ్ళి కాలేదు మాకైతే న్యాయం కావాలి సార్ కేసు కావాలి సార్. ఎక్కడ అక్కడ అతను పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళు అదే వాడుదా వేరే వాడు వేరే వాడు అంటే వాళ్ళు ఇప్పుడు పాయిజన్ తీసుకునింది మా ఇల్లు పక్కనే సార్ జైన్ మరిగా ఏంటి వాళ్ళకి ప్రాబ్లం Oh, my God.